నియోజకవర్గంలో ఏకరీతో ఆజ్ హరిప్రియానే గ్వార్ భాయ్ అత చజగడం 60,000 ఓట్లేమా 60,000కు 60,000 ఓట్లు సత గాలాక జోడం నమ్మకం కల్పించజు ఏ సామ్రాయుడు బాబు ఆదర అభిమానం అధికారి జోడం గ్వార్ భాయ్నే సేన రామ్ రామ్ కర్తో వాస్తవంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆజ్ గ్వారే కిది జోడం అన్యాయం ప్రతి ఏక్ గ్వార్ భాయ్ మనసు అచ్చ ఆజ్ గ్వార్ భాయ్ సదో మిల జోడం అప్పుడు బచ్చావునే చిచాబురునే నోకరి నావజు కరీర్ అవకాశమై తెలంగాణ మూమెంట్ ఏమో సేర్ ఆంగ బడతాణి లడాయి మారేజకడం ఆజ్ అప్పుడు గ్వార్ భాయ్ చిచాపుర గతమే ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఆయన గ్వార్ ఏక్ సైడ్ ఓటు కాలేజనా ఆజ్ కేసీఆర్ సీఎం ఓ కానీ సీఎం వేజాతి వేజాతాణి ఆజ్ కేన అన్యాయం కిదో కతో ఈ రాష్ట్రమే గ్వార్ భాయ్ అన్యాయం కిదో అప్పుడైనా ఆవజకడం రిజర్వేషన్ నావజు అభ్యతాను రిజర్వేషన్ నదవజు ఏకేకే ఊద్ రిజర్వేషన్ అప్పుడే నాయవతో ఆజ్ వేల మంది చిచాపర్ డాక్టర్ వేతే ఆచే ఆచే ఇంజనీర్ వేతే ఓ సేర్ నవజు ముందు పడాయి పని అన్యాయం కిదో ముందు నోకరీ నావజు కిదో ఆజ్ రాష్ట్రమే దేకజనం గ్వార్ కత్త దేకతోయ్ కేసీఆర్ ఏ గద్య ఉతారదేతాణి గుర్తిస్తాణి అసలు గ్వార్ భాయిన టికెట్ దీని గ్వార్ ధ్యానైన టికెట్ దినిచే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీని జగడం టికెట్నే ఓ నమ్మకమేతి గ్వార్ కజగడం ఏ ఓటు తేడా నావజు కాంగ్రెస్ పార్టీని ఓటు గాలను హాతేర్ గుర్తుని ఓటు గాలను అప్పుడు సత్తా కాయకో ఇల్లందూతి దిగాలను ఈ సత్తా కేసీఆర్ అని మాలమేణం ఆ హరిప్రియాని మకేలోరచు నాడికిసి నాడికిసి మెజార్టీ గెలిచికతో గెలిచిక జోడం కెరాతో అప్పుడు సత్తా దిగాలే చూకొని ఆజ్ అప్పుడు మన గెలిచారు మెజార్టీ కత్రి రేణుకతో 40,000-50,000 మెజార్టీ రతో అప్పుడు సాం దేవుడోకతో అజయ్ 5 వర్షాడు ఏ గ్వారేనే కదలావడం కనుకతో ఏ గ్వార్ ఏ కేజాతో గ్వార్ ఏ కచోటి సేతా ఒక నాకేతాణి డరావడం కనుక కోరుతోరి తమసే ఏకేణో అది అత ఈ తాండో కొని పక్కన తాండోచ ఏ రాష్ట్రమే చదకడం అత ఏ నియోజకవర్గమే చదకడం గ్వార్ చేన ఏక మత్రో కర్ణో మేల్ మత్రో కర్ణో అప్పుడు గ్వార్ కచ్చకో ఓన్ గెలిచాను అప్పుడు సత్తాధికారంలోకి తాణి తమేను చేయను కోరుతో చుట్టూ పక్క మా అప్పుడు చుట్టాల్చే భాయ్ బంద్ చే ఆ తమ కేలోతో ఈ ఎక్కచ్చుకొని అత్త దేకరోతో ఏ టైం ఏం సత అత్ర ఆద్మీ అభిమానమేతి బారాతాణి సేన అభిమానమేతి దిగాడ్రకతో ఖచ్చితంగా హరిప్రియ 40,000-50,000 ఓటేది గెలిచడం నమ్మకం మన ఆయన కాబట్టి తమసే అజీ హెచ్ వారం దాడ 7వ తారీఖు ఎలక్షన్ చే హాత్ గుర్తునే కాయన్ దికారు చేయి అప్పుడు జాతే కామ్ అప్పుడు జాత్ దికావడం ఈ జాత్ గెలిచడం ఏ జాతే ఆసు హాత్ గుర్తునే ఓటు కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిచాడు సేన రామ్ రామ్ కర్ ఇల్లందు నియోజకవర్గమే కాంగ్రెస్ పార్టీనే జన ఆదరణ మామూలుగా చేయనికెత్తాడు మన ఇక్కడ రోజు కాయంగా కనుకతో కాంగ్రెస్ పార్టీ ఏ దేశం మీద స్వతంత్రం లాయి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ దీంచుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీనే దక్కి కను మనవి కరవచ్చు ఊజ్ విధంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అన్నా అప్పుడైనా పోడుమూల పట్టాలు తినో ఆటవీ హక్కు చట్టాన్ని పోడుమూల పట్టాలు తినో ఆరోగ్యశ్రీ తినో ప్రతి ఎక్కినే రేషన్ కార్డు తినో అప్పుడు చిచాపుర సదోయనే వీసా కాలేదో అనేక సంక్షేమ కార్యక్రమం కిదో ఆ గర్భాని మేరకతో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ దగ్గర మనవి కరవచ్చు కానీ టిఆర్ఎస్ పార్టీ ఆతాణి సర్వనాశనం కిది గ్వార్ గుణ్యన సర్వనాశనం కిది కదాని మొత్తం తెలియ మాలం కేరుచుకొని మనకి కర్రచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ దించే పట్టానే గ్వారేం కావచ్చు గుణ్యం కావచ్చు కోలేదాని ఆ జాడ్ పాలదాని అనే అప్పుడైనా కష్టకాలాలు లాయించకుండా టిఆర్ఎస్ పార్టీనే ఏ తెలంగాణ రాష్ట్రం ఏది ముఖ్యంగా ఇల్లందు తీయపడం భడకవడం కదా మనకి కర్రచ్చు ఈజ్ టిఆర్ఎస్ పార్టీనే తమ ఆలోచన కరో సవార్ దజే పీసా ఆశపడేరు చని పీసాను ఆశపడతో ఉదాహరణ అప్పుడు వంటి పొడేరు జమ్మి 400 ఎకరాలు జమ్మి 400 ఎకరాలు జమ్మి టిఆర్ఎస్ పార్టీ కోసిన సిద్ధంగా విశాంతమేసిన మాలం ఈ నా కోరిన కనుకతో హరిప్రియ ఓటు గాలను కాంగ్రెస్ పార్టీ గెలిపించడం అత కులమత భేదాలు చేని కాంగ్రెస్ పార్టీ దీని చేనే హరిప్రియాన్ టికెట్ తిని హంస ప్రయత్నం కిదే లేకపోతే నువ్వు అదృశ్యం వరించో సవారే తమ భ్యాన్గా భేటీగా
బాయిగా తమ ఆదరిస్తాని హాతిర గుర్తు ఓటు గతానికి గెలిపిను కదా మనవి కడతా తమ్మారు కష్టకూల కష్టకాలనే హంస భాగస్వామ్యులు వాంచ తప్పకుండా తమ అందుబాటు రాచాగితాని మనవి కడతా పీసాన లాలోచి పడేరు చని టిఆర్ఎస్ పార్టీ అతి డిపెండ్ ముఖ్యంగా గుణైతే అత గెలిపించే కోరం కనకాయన కమిషన్ కనకాయన అపాన్ ఓ కమిషన్ సహాటో ఘోషణ కదా అని మేము మనవి కరవచ్చు జనం కదిలి వస్తుందని ఊహించకుండా 60,000 మంది మొత్తం గిరిజన తండాల నుంచి ఓట్లు వేస్తే 20-30,000 మెజార్టీతో అరిపోయాని ఇల్లెందు నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటామని మనవి చేస్తున్నాం. రేపు మనకి ముఖ్యంగా కేసీఆర్ మీటింగు ఇక్కడ మనకు కావాలి అరిప్రియ గారు గెలుస్తుందని సర్వేలో ఉంది, కావాలని ఇల్లెందులో పెడతాడు మీటింగు. ఈ మీటింగు రేపు మాలసత్తా ఎందు మన సత్తా ఎందు చూపెడదు. రేపు ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు 11వ తారీఖు మన 11వ తారీఖు 11 గంటలకు రేవంత్ రెడ్డి గారు వస్తారు. 30,000 మంది జనాలతో మనం ఇల్లెందు సత్తా ఎందు చూపెడదు. మీరంతా కూడా కదిలి రావాలి. రేపు మీటింగ్ కి మనం ఎవరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా మన కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా ఎవరు కూడా మన జనాభాని మనం ఆపుకునే శక్తి మన దగ్గర ఉంది. రేపు వాళ్ళ సత్తా ఏందో చూపెడదాం. జై కాంగ్రెస్.